ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి సార్ మామూలుగా చెయ్యని తప్పుకు శిక్ష అన్నట్టు కొంతమంది ఏ పాపం ఎరగరు వాళ్ళకి సంబంధం కూడా ఉండదు అలాంటి వాళ్ళు చాలా సమస్యలు ఎరుకపై కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది సో అంటే మీరు వాస్తు ప్రకారం మీరు మాట్లాడితే ఈ వాస్తు ప్రభావం కూడా ఉంటుందా అనవసరమైన వాటికి కోర్టు చుట్టూ తిరగడం శివఓం వెల్కమ్ టు మై హోం లక్కీ హోమ్ వేదిక మహావాస్తు మనే సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను శివ ఓం నారాయణ న్యాయపరమైన చిక్కులు వాస్తు సో ఇక్కడ చేసిన నేరానికి శిక్ష అది ధర్మం ఎవరైనా ఒప్పుకుంటారు దాన్ని కానీ అకారణంగా దారిలో మీరు వెళ్తుంటారు ఇంకొకరు వచ్చి మీ మీద రాయి వేసి మీ మీదే కేసు పెట్టడం అని అంటే అనవసరంగా మీకు తెలియకుండానే ఆ కేసులో ఎరుకపోవడం ఏ పాపం తెలియకుండా శిక్ష పడడం ఇది వాస్తు దోషం అని అంటే ఇక్కడ నార్త్ వెస్ట్ అనేది ప్రధానంగా మనం చూస్తాం నార్త్ వెస్ట్ అని అంటే ఎక్కడైతే నార్త్ వెస్ట్ పడమర ఉత్తరం ఎక్కడ కలుస్తాయో దాని వాయువ్య దిశ అని అంటాం ఈ వాయువ్య దిశలో ఏదైనా మనకు వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు అనవసరమైన కేసుల్లో ఎరుక్కుంటారు ఉన్న ఆస్తులన్నీ అవి కోర్టు కేసుల చుట్టూ ఉంటాయి అనంటే పంచభక్ష్యాలు మాదిరి ముందరు ఉంటాయి కానీ తినలేరు అంటే ఆస్తులు ఉంటాయి కానీ వాటిని వినియోగించుకోలేరు కేవలం కోర్టు చుట్టూతో తిరుగుతుంటాయి అలా ఉండడానికి కారణం వచ్చేసి నార్త్ వెస్ట్ అంటే వాయువు ఏమేమి కారణాలు దోషాలు ఉంటాయి మనకి ఇబ్బందులు వస్తాయి నార్త్ వెస్ట్లో ఎక్స్టెన్షన్ అని అంటే విపరీతంగా నార్త్ వెస్ట్ పెరిగి ఉండడం మనకు వాస్తులో పెరగడానికి రెండు దిక్కులు మాత్రమే అనుమతి ఉంది అది ఒకటి ఉత్తరం తూర్పు అది కూడా ఈశాన్యపు వైపుగా పెరుగుకోవచ్చు అది కూడా విపరీతంగా పెరిగితే ఆ దోషం వేరే ఉంటుంది కాబట్టి మనిషి ఇప్పుడు అందరికన్నా ఒక ఉంది అనుకోండి అబ్బా మంచిగా ఉంది ప్రభాస్ హైట్ ఓకే ప్రభాస్ కాకుండా ఖాళీ అని ఇంకొకతను అంటాడు ఆ హైట్ ఉన్నాడు అనుకోండి ఇంట్లో తలుపులన్నీ మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి అట్లా అతి సర్వత్రా వర్జేయత్ అన్నట్టు కాబట్టి ఈశాన్యం పెరగడం మంచిదే అన్న అని చెప్పేసి విపరీతంగా ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వరకు పెంచుకుంటారు అనుకోండి మంచిది కాదు అది సో ఇక్కడ నార్త్ వెస్ట్ అనవసరంగా మనము ఉత్తరం వైపు మనకు పెరిగినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ తర్వాత ఓనర్స్ కానీ మద్యపానము తర్వాత మందు వీటికి అలవాటు పడతారు డ్రగ్స్కి అలవాటు పడతారు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు ఇప్పుడు మామూలుగా తాగిన మామూలుగా మనిషి తిన్నగా ఇంటికి వస్తారు తాగినోడు ఇలా చక్కగా రాడు ఏదో ఒకటి గొడవ పెట్టుకుని వస్తారు గొడవ అనగానే మళ్ళీ కోర్టులు కేసులు పోలీసులు తిరుగుతారు సో ఇది ప్రధాన కారణం అంటే ఆ దిశ పెరిగి ఉన్నట్లయితే దాన్ని మనము సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇదొకటి రెండవది పడమర పెరిగిందని అనుకుందాం వాటికంటే పడమర వైపు పెరిగిందని అనుకుందాం అప్పుడు వీళ్ళకు వచ్చిన సమస్యలు ఏంటంటే కోర్టు కేసులతో పాటు వీళ్ళకి బ్యాంకు రిలేషన్స్ అనంటే వాళ్ళ సంబంధికులందరూ మాట చెడగొట్టుకుంటారు వాళ్ళతో వాళ్ళని చూడంగానే పారిపోతుంటారు వీళ్ళకి అబ్బా వీళ్ళతో ఎందుకు లేని కాబట్టి సంబంధంలో ఉన్నవాళ్ళు మాట పోగొట్టుకుంటారు దేని మూలంగా డబ్బుల మూలంగా ఇప్పుడు ఒక లోన్ మీరు తీసుకుంటారు బ్యాంకులో ఒకవేళ కట్టకపోతే లోన్ వాడు వచ్చి ఇంటికి చుట్టూ తిరుగుతాడు లేదా ఆ ఆస్తి జప్తు చేస్తాడు అవన్నీ కారణాలు మనకు సౌ నార్త్ వెస్ట్కి వస్తాయి అని అంటే వాయు దిశ దేనికి సంబంధించింది బ్యాంకింగ్ అండ్ సపోర్ట్ ఈ ఇప్పుడున్నటువంటి కాలంలో బ్యాంకుతో పని చేయకుండా మనం ఏమీ చేయలేము అన్ని పనులకు బ్యాంకింగ్ అవసరమే ఆ బ్యాంకింగ్ అనేది సపోర్ట్ చేయరు మొహం తిప్పేసుకుంటాడు మనకు లోన్ శాంక్షన్ చేయడు లోన్ శాంక్షన్ చేయకపోతే టెన్షన్ పెరిగిపోతుంది గత వీడియోలు అనుకున్నప్పుడు టెన్షన్ పెరిగిపోతే ఉన్న నిద్రపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి ఈ రకంగా ఇంకా కోర్టు కేసులు చూసుకున్నామా ఆస్తులు మనకు న్యాయపరంగా రావాల్సినవి కూడా రాకుండా అడ్డం పడుతూ ఉంటాయి అంటే మీకు నిజంగా మీకు న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆస్తులన్నీ రాకుండా అడ్డం పడడానికి కూడా నార్త్ వెస్ట్ ప్రధాన కారణం ఇక్కడ నార్త్ వెస్ట్ ఈ న్యాయపరమైనది ఆస్తులకు సంబంధించిన చిక్కులు వచ్చినప్పుడు మూన్ ఒకడే కాదు మూనుకు శాటన్ ఎంటర్ అవుతాడు శాటన్ అని అంటే శని ఆస్తి ఉన్నా తినడానికి ఇవ్వడు అందుకే అంటుంటారు చాలామంది అదేంట్రా కోట్లా వస్తుంది కానీ ఆయన క్షణిపెట్టింది అందుకే అనుభవించలేకపోతున్నాడు కాబట్టి సంసారము భార్య ఉన్న ఆస్తులు ఉన్నా మంచి డబ్బు ఉన్నా తర్వాత మంచి జాబ్ ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం అనేది శాటన అంటే చూసే వాళ్ళకి చూస్తే మాత్రం అబ్బా అన్నీ ఉన్నాయండి కానీ ఆడికి తెలుసు ఆడేమి అనుభవిస్తున్నాడు నిద్ర లేని రాత్రులు ఎలా గడుపుతున్నాడు మనశ్శాంతి లేనివి ఎలా ఉంది ఎప్పుడు ఏ లాయర్ నుంచి ఏ కోర్టు నుంచి కాల్ వస్తుందో లెటర్ వస్తుందో తెలియని పరిస్థితి కాబట్టి వీటన్నిటిని సరి చేసుకోవాలని అంటే నార్త్ వెస్ట్ను మనం దోషం లేకుండా చూసుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఒకటి పెరిగితే దోషం వస్తుందని మనం చెప్పుకున్నాం రెండవది మనకు పా మనకు సామెతలని కొన్ని చెప్పాం కదా అందులో ఒక రాంగ్ సామెత అంటే ఒక ఒక మిత్ అనేది ఉంది మిత్ అని అంటే పొరపాటుగా దాన్ని చెప్పుకోవడం జరిగింది ఏంటి ఆగ్నేయంలో వంట తర్వాత వాయుంలో పెంట అని చెప్పడం నైరుతిలో పంట అని కొన్ని చెప్పారు అని అంటే వాయుంలో టాయిలెట్ కట్టేసి ఓకే కానీ అది ఉత్తర వాయువంలో ఎవరైతే మూలకు టాయిలెట్ పెట్టుకుంటారో డెఫినెట్గా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి టాయిలెట్ ఎక్కడ పెట్టాలి అని అంటే ఉత్తర వాయుం నుంచి ఐదు అడుగులు జరిగి అది దక్షిణం వైపుగా పెట్టుకోవాలి కాబట్టి వాయుంలో టాయిలెట్ ఉండొచ్చు అని చెప్పేసి పూర్తిగా పెట్టుకుంటే కూడా లీగల్ సమస్యలు వస్తాయి చాలామంది మీరు చూసుకోండి వాయువంలో టాయిలెట్ ఉన్న వాళ్ళకి కేసులు ఉంటాయి కేసులు ఉన్న వాళ్ళకి వాయులో టాయిలెట్ ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ లో చెప్పాను క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈశాన్యంలో టాయిలెట్ ఉంటుంది చెక్ చేసుకోండి టాయిలెట్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈశాన్యంలో టాయిలెట్ ఉంటుంది ఇంట్లో ఒకరికి ఉంటుంది క్యాన్సర్ ఇంట్లో అందరికీ ఉంటుంది అందరికీ ఉండకపోవచ్చు ఇంటి పెద్ద ఎవరికైనా ఎఫెక్ట్ వస్తుంది అదే ఆగ్నేయంలో వస్తే ఇంటి యజమానురాలికి ఎఫెక్ట్ వస్తుంది లేడీస్ కన్నట్టు ఆ ఇంటిని యజమాను యజమాని యొక్క భార్య యజమానురాలు అంటాం కదా ఆమెకు ఇబ్బంది పడుతుంది కంపల్సరీ ఒక ఆపరేషన్ పడి ఉంటుంది మీరు కిడ్నీది కానీ బ్యాక్ పెయిన్ కానీ గర్భసంచిది కానీ థైరాయిడ్ ఏదైనా ఒక ఆపరేషన్ జరిగితే కాబట్టి ఇది మనకు ఆల్రెడీ ప్రూవ్ అని ఎన్నో కేసుల్లో ఒక అతను అయితే నేను చెప్పాక మరీ ఫీజు కట్టించుకుని ఇంటికి పిలిపించుకొని ఒక గంటన్నర మాట్లాడాక చెప్పాడు అసలు ఆయన దేవుణ్ణే నమ్మడు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు వాస్తవే నమ్ముతారు నమ్మడు కానీ ఆయన కట్టుబట్టంతా హైదరాబాద్కు వచ్చాడు అంతా చేసుకున్నాక అప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఎకనమిక్ ఆర్థిక ధనలో ఆయన పెట్టుకుని ఇరవై సంవత్సరాలు ఈశాన్యంలో టాయిలెట్ ఉన్న ఇంట్లో ఉన్నాడు లంగ్ క్యాన్సర్ మూడో స్టేజ్ రైట్ కాబట్టి అది చెప్పడానికి నాకు పిలిపించుకున్నాడు ఇంటికి మీరు చెప్పారు కదా ఈ శరణంలో ఉంటే ఉంటుంది చూడు నేను అలాంటి ఇంట్లో ఏండ్లు ఉన్నాను అంటే ఎలా సార్ ఇప్పుడు ఇల్లు వెంటనే వస్తుందా ఎఫెక్ట్ ఎప్పుడు చూపిస్తుంది చేరిన వెంటనే నెలకో ఆరు నెలలకో ఉండదు ఆ ఎఫెక్ట్ దాన్ని భరించాలి అక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ రావాలని అంటే కనీసం ఆడ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు కాపురం చేసి ఉండాలి రెండు రెండు మూడేళ్ళు బయటపడతా లేకపోతే రాదు కాబట్టి ఈశాన్యము ఈశ్వరుడు నివాసం ఉండేస్తాను కాబట్టి అత్యంత పవిత్రమైన చూసుకోవాలి అక్కడ బరువులు ఏవి ఉండకూడదు గాలి వెలుతురు ధారాళంగా వచ్చేదా ఉండాలి అది మనకు ఆరోగ్యాన్ని మెంటల్ పిక్చర్ క్లారిటీని ఇవ్వాలి కాబట్టి అక్కడ అందుకే మూసుకొని పెట్టకూడదు అని చెప్పేసి అంటే ఇలాగ ఇప్పుడు ఈశాన్యంలో కానీ ఆగ్నేయంలో కానీ ఉంది అనుకుందాం మీరు చెప్పినట్లే దాన్ని బూర్ చేయాలియా లేకపోతే దాన్ని వాడకుండా ఉన్నా అన్న ఓకేనా దానికి చెప్తాను ఇప్పుడు సొల్యూషన్స్ రెండు రకాలండి ఏదైనా మీరు అద్దె ఇల్లా సొంత ఇల్లా అది ఫస్ట్ చూసుకోవాలి అద్దె ఇల్లుకి నేను చేస్తానంటే ఓనర్ ఒప్పుకోకపోవచ్చు ఒకవేళ అద్దె ఇల్లు ఉన్నప్పుడు ఫస్ట్ అద్దె ఇంటిది తీసుకున్నాం అద్దె ఇల్లు ఉన్నప్పుడు వాటికి మనం రెమెడీస్ చేసుకోవాలి మీరు అన్నట్లు టాయిలెట్ నెంబర్ టూ మాత్రమే వాడకుండా ఉంటే సరిపోతుంది స్నానాదులు యూరిన్స్ ఫ్రెష్ అప్ అవ్వడం అనేది చేసుకోవచ్చు ఎప్పుడైతే మీరు ఒక వస్తువును మీరు వాడలేదో అది ఉన్నా లేనట్టు లెక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్ల పిల్లవాడు ఉన్నాడు మెదడు ఉపయోగించకపోతే ఉన్నా లేనట్టే లెక్క మరి మనం అడుగుతాం ఏంట్రా ఉందా లేదా ఏదైనా బుర్రలో మీరు వాడట్లేదు అని చెప్పేసి అలాగా మనం ఏదైనా ఒక విషయాన్ని ఒక వస్తువును వాడకపోతే అది లేనట్టే లెక్క కాబట్టి అప్పుడు ఆ దోషం తగ్గిపోతుంది నెంబర్ తర్వాత ఈ టాయిలెట్స్ని మనము సింపుల్గా కలర్ కార్పెట్స్ తర్వాత ఇక్కడ రెమెడీస్ అని అంటే మెటల్స్ వీటితో పాటు షేప్స్ వీటితో మనము అక్కడ వాటికి రెమెడీస్ చేయడం జరుగుతుంది అని అంటే మందుకు రోగానికి మందు వేయడం గమనించండి ఇది టెంపరీ మాత్రమే పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఏంటి ఒకవేళ నేను అద్దెళ్ళు చెప్పాను ఒకవేళ ఓన్ హౌస్ అనుకోండి మార్చేయడం బెస్ట్ ఎందుకనంటే హౌస్ మీది దాన్ని ఖర్చు పెట్టినా పర్మనెంట్ ఉంటుంది కదా కాబట్టి వాటిని మీరు వాస్తు చూసుకుని ఎన్ని డిగ్రీలు తిరిగిందో చెక్ చేసుకుని కరెక్ట్గా అది మీరు అనుకున్నట్టు ఆగ్నేయమేనా అది చూడాలి ఫస్ట్ ఎందుకంటే డిగ్రీలు తిరిగిన దాన్ని బట్టి వాస్తు మారిపోతుంది ఇల్లు జీరో డిగ్రీస్ ఉన్నవి అరుదు రేర్గా ఉంటాయి ఐదు పది డిగ్రీల వరకు మనం కన్సిడర్ చేస్తాం పదహైదు ఇరవై డిగ్రీలు తిరిగింది అనుకోండి ఒక జోన్ మారిపోతుంది మనకు ఉన్నటువంటి మొత్తం జోన్ మారిపోతుంది కాబట్టి ఇది ఒకటి చూసుకోవాలి సో ఇక్కడ ఆ టాయిలెట్స్ ఉన్నటువంటి వాటికి మనం రెమెడీ ఎలా చేసుకోగలుగుతామని చెప్పాము మనం కలర్ స్టిక్కర్స్తో చేసుకోవచ్చు కలరే మార్చుకోవచ్చు మెటల్స్ మార్చుకోవచ్చు ఆ ఏరియాకు పంచభూత ధాతు ఏ మెటల్ వస్తుందో ఆ మెటల్స్ వేసుకోవచ్చు తర్వాత అక్కడ షేప్స్ వేసుకోవచ్చు ఒక్కొక్క పంచిపూతానికి ఒక్కొక్క షేప్ ఉంటుంది ఆ షేప్ను మనం పెట్టుకోవచ్చు కాబట్టి ఇంటిని మనం దాన్ని వేరు చేసుకోవచ్చు మీకు తెలుసో తెలియదో ఇప్పుడు ఈ చేయికి మనము వంట చేసేటప్పుడు లేదా వేడి పదార్థాలు పట్టుకునేటప్పుడు ఒక గ్లౌజ్ ఇస్తాడు పని జరుగుతుంది కానీ మనకు వేడి అంటుకోదు అలాగే మనం ఇచ్చే మెటల్ స్ట్రిప్స్ ఉంటుంది అది కానీ మనకు దాని ఎఫెక్ట్ రాదు ఆ రకంగా దాన్ని డిమార్కేట్ చేసి దాన్ని ఇంట్లోంచి ఇంట్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఇంట్లోకి రాకుండా చేయగలిగేదే ఒక లైన్ అన్నట్టు కాబట్టి అవి వీటి ప్రకారం చేసుకోవచ్చు అలాగా నార్త్ వెస్ట్లో టాయిలెట్ ఉన్నవాళ్ళు న్యాయపరమైన ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కొంటున్న వాళ్ళు దాని నుంచి బయటపడడానికి కూడా ఎన్నో రకాల ఇక్కడ రెమెడీస్ ఉంటాయి అంటే అట్లా ప్లస్ వెస్ట్ ఎప్పుడైతే పడమర పక్క ఎక్కువ ఎక్స్టెన్షన్ ఉండి ఉందనుకోండి వాళ్ళు కంపల్సరీగా అక్కడ ఉన్న మెటల్ ఐరన్ వస్తుంది ఐరన్ శనికి సంబంధించిన మెటీరియల్ వాటితో మనము పట్టీలు వేయడం ఎంత పెరిగిందో అంత పట్టితో మనం కట్ చేసేసేయడం అలాంటి రెమెడీస్ మనం చేసుకోవాలి సో కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఫస్ట్ పెన్ను పేపర్ తీసుకొని ఏ దిక్కు పెరిగింది అనేది నీట్గా టేప్ పెట్టి కొలుచుకున్న అర్థమైపోతుంది కంపాస్ పెట్టి చూస్తే ఎన్ని డిగ్రీలు తిరిగిందో తెలిసిపోతుంది సో ఇవి మీరు చూసుకుని అనవసరమైన కేసుల్లోంచి ఎలా బయటపడాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనేది మీరు దీన్ని బట్టి తెలుసుకోవాలి సార్ ఫైనల్గా ఇప్పుడు ఓకే మీరంతా చెప్పారు బాగుంది ఇప్పుడు మీరు అన్నట్టు రెమెడీస్ చేసుకుంటే ఆ కేసు నుంచి బయటపడవచ్చు ఈ కదే విధంగా మీరు మామూలుగా ఆగ్నేయం ఈశానం టాయిలెట్స్ క్యాన్సర్ నుంచి అన్నారు ఇప్పుడు ఆ రెమెడీస్ కూడా చేసుకుంటే వీళ్ళకి క్యాన్సర్ తగ్గేది ఏమన్నా ఉంటుందా ఇది వాడకుండా ఉంటే ఎఫెక్ట్ రాదు ఓకే వాడకుండా వాడకుండా ఉంటే ఎఫెక్ట్ రాదు వాడితే డెఫినెట్గా ఎఫెక్ట్ వస్తుంది దాని దోషం కూడా మనం భరించాల్సి వస్తుంది వీలైనంత వరకు మార్చుకోవడానికి అవకాశం లేకపోతే ఇంకో ఇల్లు ఒకవేళ వచ్చింది సరే ఓనర్ అనుకోండి సొల్యూషన్ ఇస్ ద బెస్ట్ క్లోజ్ చేసి ఊరికి అయింట్మెంట్ పూస్తే జబ్బు అలాగే ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఊరికి పైన మాత్రం పై పూతమెంట్ ఇది సరికాదు టెంపరీ ఓన్లీ ఫర్ రెంట్ ఉండే వాళ్ళకి మాత్రమే టెంపరీ వెళ్ళాలి అదే అంటే ఇప్పుడు వచ్చింది క్యాన్సర్ సో దానికి వాళ్ళు ఈ రెమెడీ చేశారు అప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సర్ క్యాన్సర్ అనేది ఏ స్టేజ్ లో ఉన్నది అనే దాన్ని బట్టి ఉంటుంది ఒకటి రెండు స్టేజుల్లో ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది మూడు నాలుగు స్టేజుల్లో అని అంటే మెటాస్టాసిస్ అంటారు దాన్ని మెటాస్టాసిస్ చేతికి స్టేజ్కి వెళ్ళింది అనుకోండి అది ఆల్మోస్ట్ డాక్టర్ల చేతిలో కూడా ఏమి ఉండదు ఎందుకనంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి మెదడు ఎముకలు తర్వాత ప్రేగులు ఊపిరితిత్తులు గుండె అన్నిటికి వెళ్తాయి ఎక్కడనికొస్తే ఇస్తాం ఏమని ఇస్తాం కాబట్టి అంతకు ముందే మనము జాగ్రత్త పడాలి కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఇంత చేసే బదులు ఇప్పుడు అందరూ ఇల్లు కడుతున్నారు కట్టేదేదో వాస్తు కట్టుకోండి కరెక్ట్ తలుపులు మీరు ఎటు పెడతారు నేను చెప్పినా చెప్పకపోయినా తలుపు ఉంటుంది ఆ ఏదో తలుపు రైట్ ప్లేస్లో లక్కీ ప్లేస్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అందరూ పడుకుంటారు పడుకునేది ఏదో తలని ఎటువైపు పెట్టాలో అలా పెట్టి పడుకుంటే మీకు బెనిఫిట్ అసలు మీరు మీరు వాస్తు అనేది పక్కకు పెట్టండి నేను చెప్పినది మీరు విని చేసి రిజల్ట్ వచ్చాకనే నమ్మండి సూపర్ థ్యాంక్ యూ సార్ శివ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి